గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ మనకి కొత్త ట్రైలర్ అయితే వచ్చింది మన బాలీవుడ్ నుంచి. టీజర్ వచ్చింది. ఎవరిది అని అంటే మన అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్. క్రేజీ కాంబినేషన్ కదా. అసలు ఈ కాంబినేషన్ అసలు ఊహించలేదు చెప్పాలంటే. అండ్ వీళ్ళిద్దరి సినిమా పేరు ఏమనుకుంటున్నారు, మళ్ళీ పాత సినిమా పేరే బడే మియా చోటే మియా. అప్పుడు మన ఎవరు అమితాబ్ బచ్చన్, ఇంకా గోవిందాలు ఉండే. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మళ్ళీ సేమ్ అదే పేరుతోనే మళ్ళీ ఇప్పుడు అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్. అంటే అసలు అప్పట్లో అసలు అమితాబ్ బచ్చన్ ఇడా, గోవింద్ ఇడా, ఇప్పుడు మళ్ళా లేదు, ఏమన్నా కనెక్షన్ లేదు. అంటే అట్లాంటి స్టార్స్ తీసుకొని వచ్చేవాడు ఇంకా. అంటే మేబీ డిఫరెంట్ అనుకోండి మొత్తము, అయినా టైటిల్ కి అట్లా అంటున్నాం. అయినా ఇప్పుడు వాళ్ళ స్టార్డమ్ వేరా, వీళ్ళ స్టార్డమ్ అంత అంటే ఉన్నది అనుకోండి. అక్షయ్కి అక్షయ్ కుమార్ కి అరేంజ్ ఉందేమో, కానీ టైగర్ ష్రాఫ్ కొంచెం ఓకే అంటే ఉన్నది అనుకోండి. కానీ మరి యంగ్, ఇంకా మరి అంత పెద్ద స్టార్ కూడా కాదు అనుకోండి. కానీ చూద్దాం, బడే మియా చోటే మియా అంటే అసలు అంటే అట్లాంటి పేర్లు పెట్టుకుంటే ఒక లెవెల్ ఉంటుంది, మెయింటైన్ చేయాలా. ఇప్పుడు మెయింటైన్ చేశారా లేదో తెలియదు. యాక్షన్ మూవీ అని అన్నారు అప్పుడైతే, ఏమంటాం యాక్షన్ మూవీ. అప్పుడు రివీల్ గ్లిమ్స్ వేసినప్పుడు అప్పుడు ఉండే వీళ్ళ వీడియో, వీళ్ళిద్దరిదే ఏదో వీడియో ఉండే ఒట్టిగా. యాక్షన్ ఫిల్మ్ కర్రాయక్యా ఫిర్సే అది ఇది అన్నట్టు. ఇంకా ఆఫ్ కోర్స్ యాక్షన్ ఫిల్మే ఉంటుంది. పోస్టర్ అవి ఇవి చూస్తే కూడా తెలిసిపోతుంది, గన్స్ అవి ఇవి. ఇంకా చూద్దాం ఇప్పుడైతే టీజర్ ఎట్లుంటా, లెట్స్ గో. కాశ్మీర్ ప్రళయం, సర్వనాశం విదక్కున్న మహాప్రళయం. తెలుగులో What I mean to say is, pralay aane wala hai. Ek aisa pralay, jo bhoot, vartaman aur bhavishya ko badal dega. Ek aisa pralay, jo achchai aur burai ki jang ko hamesha ke liye khatam kar dega. Hindustan khatam ho jayega. Who will stop me? సూపర్ హీరో టైప్ చాడు. దిల్ సే సోల్జర్, దిమాగ్ సే శైతాన్ హై హమ్. బచ్ కే రహనా హమ్సే, హిందుస్తాన్ హై హమ్. యాక్షన్ విలన్ ఎవరు చూపించాలి గాయస్. అసలు అలీ అబ్బాస్ జఫర్ ఈయన టైగర్ జిందాయే అండ్ ఇంకోటి మూవీ చెప్పారు సుల్తాన్, ఆ రెండు డైరెక్ట్ చేసిండు. అంటే ఆ మూవీస్ హిట్ అయినాయి, మంచిగానే ఉంది, మంచిగా ఉంటాయి మూవీస్ కూడా. మరి ఈ మూవీలో ఎట్లా చేసి అసలు ఏంది, అసలు విలన్ ఎవరు, విలన్ ఫేస్ చూపించారండి లైక్ కొంచెం అన్న మొత్తం ఆ మాస్క్ పెట్టుకొని అదే చూపించినారు. నేను మధ్యలో కట్ చూసినాను అండి, రపరపరపరపరప్ప వెళ్ళిపోయినాయి కట్స్. అసలు అర్థం, యాక్షన్ సీన్స్ యాక్షన్ సీక్వెన్స్ అన్నిట్లు వెళ్ళిపోయినాయి, చూపించలేదు. నాకు తెలిసి ఇక ట్రైలర్లో ఇట్లా వదులుతాడు ఏమో మెల్లా, మేబీ. ఇక చూద్దాం ఇక ఎప్పుడు కూడా ఏం తెలియదు. స్టోరీ అయితే ఏఐ అయితే ఉన్నదని అర్థమైంది. ఏఐ తర్వాత ఏ ఉండదు. ఈద్ కంట, ఈద్ ఎప్పుడు వస్తుందో మనకైతే ఐడియా లేదు. మరి ఈద్ ఈద్ 2024 అనే పెట్టాను, ఈద్ 2024 అని ఉన్నది. ఇక చూద్దాం, నాకు తెలిసి ఇంకో 1-2 మంత్స్లో వస్తుంది ఈద్ నాకు అప్పుడు ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ గైస్, అవర్ బడే మియా అండ్ చోటే మియా రియాక్షన్ ట్రైలర్ కాదు, సారీ టీజర్. టీజర్కి రియాక్షన్. సో మీకు నచ్చినట్టయితే ఇన్నో ద డ్రిల్ గైస్, లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.